ఫన్మోజీ పిల్లర్స్ అని మన సబ్స్క్రైబర్స్ అందరికి వందనాలు. ఫన్మోజీ స్టార్ట్ అయినప్పటి నుండి ఒక మీటప్ పెట్టాలని, మీ అందరినీ కలుసుకోవాలని మేము చాలాసార్లు అనుకున్నాం. కానీ వరుస వీడియోల వల్ల, సిరీస్ ఆఫ్ సిరీస్ల వల్ల మిమ్మల్ని నవ్వించే పనిలో పడి కలవడం ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఈసారి ఖచ్చితంగా మీ అందరినీ కలవాలని పట్టుబట్టి పనులన్నీ పక్కన పెట్టి మీటప్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాం. మన ఫస్ట్ మీటప్ ఎక్కడ పెట్టాలబ్బా అని ఆలోచిస్తుంటే మా అందరికీ మొట్టమొదటి తట్టింది మన రాజమండ్రి. ఇంకా లేట్ చేయడం ఎందుకని పెద్దగా మైలేజ్ ఇవ్వని 3 కారుల్లో లగేజ్ నింపుకుని 18 మంది ఇరుక్కుని రాజమండ్రి బయలుదేరిపోయాం. రైరేయమంటూ రాజమండ్రి వచ్చేసింది. మేము రూములకి వెళ్ళి రెడీ అయిపోయాం. మీ అందరినీ కలుసుకోవడానికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశాం. ఈ డెకరేషన్లన్నీ రెడీ అయ్యే గ్యాప్లో మాకు మంచి జరిగిన ప్రతిసారి మేము మంచి పని చేయాలని ఫన్మోజీ మొదలు పెట్టినప్పుడే అనుకున్నాం. అలానే చేస్తూ వచ్చాం కూడా. మన ఫన్మోజీని ఎంతో ఆదరించిన రాజమండ్రిలో కూడా ఒక మంచి పని చేయాలని గట్టిగా సంకల్పించి 75 మంది చిన్నారులో ఉన్న ఆశ్రమ పాఠశాలలో అన్నదానం ఏర్పాటు చేశాం. ఇక్కడున్న కొంతమంది పిల్లలు చూడలేనప్పటికీ ఫన్మోజీని విని ఆ డైలాగులన్నీ మాకన్నా బాగా గుర్తుపెట్టుకుని తిరిగి మా ముందే చెప్తుంటే ఎంతో ఆశ్చర్యం వేసింది. సబ్బుతో రుద్దుకుంటే నొరుగొస్తుంది. మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే మా అందరికీ ఎనర్జీ వస్తుంది. ఫన్మోజీలో ఏంటంటే మేమందరం నమ్మేది సబ్స్క్రైబర్సే మా దేవుళ్ళు అని చెప్పేసి, ఆడవాళ్ళు ఉన్నారు కదా దేవతలు కూడా అని చెప్పేసి. సో దేవుళ్ళని దేవతల్ని కలవడానికి ఫన్మోజీ టీం మొత్తం రాజమండ్రి వచ్చేసింది. కోతి నుంచి మనిషి పుట్టాడని అందరికీ తెలుసా? మరి ఒక ఎలుగు బంటికి మనిషికి ఎప్పుడన్నా కోతి పుట్టడం చూసారా? ఫన్మోజీలో జరిగింది అది. ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్లని చూస్తుంటారు, ఇక్కడ హైబ్రిడ్ మనిషిని చూస్తారా? ఎన్నో కోతి చేష్టలు, ఎన్నో బెల్ట్ దెబ్బలు, కానీ మీ అందరి మొహం మీద చిరునవ్వులు ఎన్నో. దానికి కారణం ఎవరో తెలుసా? పిసిడిగొట్టు శ్రీనివాస మనోహర్ బ్రాకెట్ లో మను. స్టేజ్ మీదకి వస్తావా, పిలుద్దామా? అన్న మను అన్నా రా అన్నా. హలో రాజమండ్రి, ఇన్ఫినిటమ్ మీడియా అండ్ ఫన్మోజీ తరపు నుండి మీ అందరికీ వామ్ వెల్కమ్.
ఫస్ట్ మన టీం అందరిని స్టేజ్ మీద పిలిచేద్దాం, ఆ తర్వాత వన్ బై వన్ మాట్లాడచ్చు. మరి ఫన్మోజీలో ఒక అతను ఆయుధం బెల్ట్, అతను ఎవరు? సో పీజే తెలుసు కదా, హాలీవుడ్ లో ప్రాబ్లమ్స్ వస్తే కాపాడడానికి స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, సూపర్ మ్యాన్ ఉన్నాడు, బ్యాట్ మ్యాన్ ఉన్నాడు. మరి ఫన్మోజీలో ప్రాబ్లమ్ వస్తే కాపాడడానికి ఎవరున్నారు? దేవమ్మని పిలుద్దామా? ఫస్ట్ ఫన్మోజీ మీటప్ వచ్చిన అందరికి చాలా చాలా థ్యాంక్స్. సో మీకు పీజే ఇష్టమా బేబమ్మ ఇష్టమా? పీజే అన్న వాళ్ళు చేతులెత్తండి. మరి బేబమ్మ రెండు చేతులు ఎత్తేసారు కొంతమంది. మరి మనో ముక్కు అంటే కావాలెత్తండి రెండు రెండు కాదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఈజీ ప్లే చేస్తుంది మాకు, అమెరికాలో చేస్తూ ఉంటే అమెరికా వచ్చేస్తుంది. సో అలా మొత్తం మా ఎడిటింగ్ లో సపోర్ట్ చేసే మాకు బాయ్ భరత్, నరేష్ రావాలి ఎలా స్టేజ్ మీదకి ఒకసారి. టీడీకి ఉన్నది వంశీ, రా వంశీ. మేము స్క్రిప్ట్ రికార్డింగ్ లో మేము అందరూ కూర్చొని చేస్తూ ఉంటాం, ఒక్కడున్నాడు మాకు వెనకాల ఉండి తెర మీదకి ముందుకు నడిపిస్తూ ఉంటాడు మా అందరినీ. వాడే మా సంతోష్, మేము అందరినీ ముద్దుగా హ్యాపీ అని పిలుచుకుంటాం. ఎంతో మంది మొహాల మీద చిరునవ్వు కారణమైన హ్యాపీ స్టేజ్ మీదకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మందిని చూస్తానని, ఫస్ట్ టైం మా ఫస్ట్ షో, ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. జోయల్ స్టేజ్ మీద కావాలి, హ్యాపీ మెయిన్ ఓపెనర్ అయితే జోయల్ స్పీకర్స్ లాగా యూట్యూబ్ ఫన్మోజీ 2D శక్తిలా నిలిచారు. వాళ్ళు ఎవరు కాదు వంశీ, ఇద్దరు వంశీలే. సో వంశీ స్క్వేర్ ఇద్దరు రావాలి స్టేజ్ మీదకి. మేము ఒక 2D ఛానల్ క్రియేట్ చేసి 2D సిరీస్ రన్ చేస్తున్నాం ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్. ఇందులో ఎవరికైనా జాంజిగిరీస్ తెలిసే ఉంటుంది, ఆబ్వియస్లీ జాంజిగిరీస్ ఫ్యాన్స్ ఉన్నారా? యా, జాంజిగిరీస్ ఇస్ అవర్ ఫస్ట్ వెంచర్ ఇన్ 2D. ఆ జాంజిగిరీస్ తర్వాత రీసెంట్లీ ఇంగో వీ స్టార్టెడ్ మామాలుడు. ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ, అలాగే ఫన్మోజీ ఈ స్థాయి వరకు రావడానికి ఎంతో సపోర్ట్ చేసిన మా SD సార్ వందన మ్యామ్, అలాగే రాహుల్ రాఘవేంద్ర గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫన్మోజీ యూట్యూబ్ను దాటి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటుంది. సో OTT అండ్ టీవీ వీటిల్లో ఇంతకుముందు 2D కార్టూన్స్ ఎలా చూసామో, టామ్ అండ్ జెర్రీ, ఫినిష్ అండ్ ఫోర్బ్స్, ఇలాగా ఇంకా బిగ్ స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మామాలూడు సిరీస్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాటిని కూడా మిలియన్స్లోకి తీసుకుని వెళ్తే మేము దీన్ని దాటి మనం గ్రో అవడానికి ఉంటుంది కంపల్సరీ. సరే, ఈరోజు మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ లెవెల్కి ఇది తక్కువ కావచ్చు కానీ నాకు ఇది ఎక్కువే, ఎందుకంటే ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉండేవాడిని, కానీ ఈరోజు యూట్యూబ్లో చేస్తూ ఇంతమందిని చూస్తూ ఇంతమంది ఫ్యాన్స్ని, సో ఇది నాకు చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో పిల్లలందరికీ అదే చెప్తున్నాను, ఏంటంటే మీరేం సాధించినా అదే మీకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఏం సాధించినా సరే దాన్ని బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద చూడండి. మీరు ఒక డ్రాయింగ్ ప్రైజ్, డ్రాయింగ్ కాంపిటీషన్లో ఒక కాన్స్టలేషన్ ప్రైజ్ గెలిచినా సరే అదే మీకు ఎక్కువ, మీరు దాన్ని చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా చూడండి. అప్పుడే లైఫ్లో పైకి ఎదగలం, ఎప్పుడు ఫస్ట్ ఉండాలంటే అవ్వదు కదా అందరికీ. సో ఫస్ట్ ఉన్నవాడే గొప్పడు కాదు, ప్రయత్నించేవాడే గొప్పడు. సో అందరూ ప్రయత్నించండి, మీరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారు, ఏమేమి చేయాలనుకుంటున్నారో అన్నీ మీ పేరెంట్స్కి చెప్పండి. వాళ్ళకి ఫస్ట్ పేరెంట్స్ దగ్గర భయపడకండి, పేరెంట్స్కి ఏదైనా ధైర్యంగా చెప్పండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ ధైర్యంగా చెప్పండి.
మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా పెయింటర్ అవ్వాలనుకుంటున్నారా, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేదా సింగరా, డాన్సరా, అన్ని ధైర్యంగా చెప్పండి. ఓకే, ఒక్కసారి మన గోరా ఫ్యాన్స్ అందరూ మన కోసం అద్ది 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 అద్ది, ఇదే జోష్ లైఫ్లో ఉండాలి అందరికీ. మేము 18 మంది వచ్చాం హైదరాబాద్ నుంచి. మీరు ఇన్ని హండ్రెడ్స్లో వచ్చి మా క్వశ్చన్స్ అన్నిటికీ ఒక ఆనందకరమైన ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన అందరికీ. అండ్ ఏమైనా అడగాలనుకుంటే అడగండి. మైక్ తను మా ఫస్ట్ క్వశ్చన్. అనే నా పేరు రేణుశ్రీ. ఎప్పుడైనా నువ్వు దెబ్బలు తినకుండా ఒక ఎపిసోడ్ చేసావా? సూపర్ రా చెల్లి. నాకు దెబ్బలు తగులుతుంటే నీకు బాధ వస్తుందా? కాదన్యా, ఒకసారి అయితే నువ్వు ఏదో ఉంటది దాంట్లోకి వెళ్తే, అప్పుడు దాంట్లో బెల్ట్కి ఎన్ని హోల్స్ అని అడిగితే మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్లో. అవును, ఇప్పుడు కూడా ఒకసారి షర్ట్ టిప్పి చూపిస్తావా? ఎన్ని హోల్స్ ఉన్నాయి చూస్తాం. అన్యా నా పేరు అనీష్, బైరో కరెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతా? ఎప్పుడు కావాలి మీకు? ఎప్పుడైనా పర్లేదండి. ఎప్పుడైనా పర్లేదు అన్నప్పుడు మళ్ళీ జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ గ్యారంటీ. సో ఈలోగా సంక్రాంతి సిరీస్ 2 వస్తుంది. ఇంతకుముందు భీమవరం వెళ్ళాం కదా ఒకసారి, దాని 2 వస్తుంది. కానీ నాకు డౌట్, మేము బైరపురం చేసిన తర్వాత కొంతమంది అన్నారు మా పిల్లలు మీరు దయ్యాలు చేశారు కదా, వాళ్ళు భయపడి చూడడం మానేశారు ఛానల్ అని చెప్పేసి. మీకు ఏమైనా భయం వేసిందా లేకపోతే? లేదా గట్టిగా చెప్పండి, భయం వేసిందా లేదా? భయం అంటే ఇష్టమా మీకు? బాగా అనుకుంటున్నావా? మరి అందులో మీకు ఇదే సిరీస్ అడుగుతున్నావు కదా. సరే, పక్కన మీ డాడీ పెడతారు ఇదే సిరీస్ 3 బైరపురం 2 తరం వస్తుంది నాకు. సో మ్యూజిక్లో అసలు ఏమేమి ఉన్నాయి దాంట్లో, ఏమేమి ఉన్నాయి ఇంకా కాంప్లికేటెడ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా నువ్వు చేస్తుంటావు, అసలు ఆ ఫీల్డ్ గురించి కూడా కొద్దిగా మాకు చెప్తావా తెలుసుకుంటావు? అంటే మల్టీమీడియా అనేది బేసిక్గా చాలా తక్కువగా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తారు వెళ్ళడానికి, బట్ చాలా స్కోప్ ఉన్న ఫీల్డ్ అది. దాంట్లో కరెక్ట్ కనుక మనం నేర్చుకుని మనం చేసుకుని మనం ఏంటి ప్రూవ్ చేయగలిగితే ఎక్కడికో రీచ్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు ఆడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి ఆంటీ అంకుల్ మీరు వింటున్నారంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయినో ఎవరినో చూడడం బదులు ఓ మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న కంప్యూటర్ని ఇచ్చాడు పెళ్లి చేయండి బెటర్. ఏ రోబోట్నో ఇచ్చి పెళ్లి చేయండి, ఎందుకంటే ఆడికి అదే కరెక్ట్ నాకు తెలిసి, ఆ కంప్యూటర్తో ఎక్కువసేపు ఉంటాడు. మరి ఆ అన్న ఎవరో కాదు, మా హరీష్ అన్న, బేబమ్మ అంటావో జగన్నాథం అంటారు. సో అన్న కొన్ని విషయాలు ఏమన్నా చెప్తావు ఏంటే మాకు? నేను రాజమండ్రి కుర్రాడిని, ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా, రాజమండ్రి కోకో. సో రాజమండ్రిలో ఇంతమంది మా ఫన్మోజీని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మా సొంత ఊరు రాజమండ్రి. సో ఫస్ట్ మీటప్ మా రాజమండ్రిలోనే పెడదామని చెప్పి పట్టుపట్టి కూర్చున్నాను, నేను మా టీం అందరినీ ఒప్పించి తీసుకొచ్చా. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు పీజే క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బేసిక్గా మా డాడీ చాలా మంచి వాళ్ళు, అలాగా నాన్ వైలెన్స్ అనమాట, వైలెన్స్ అనేది ఉండదు. ఈ మీటింగ్ ఇలా ఆర్గనైజ్ చేయడానికి చాలా కష్టపడ్డారు, థ్యాంక్స్ డాడీ. అక్కడ అనకతలు ఉన్నారు. అయితే అంకుల్ చాలా సైలెంట్ అంటున్నావు, మరి ఆంటీ వైలెంటా? ఆంటీ కూడా సైలెంట్, వైలెంట్ కాదు. మరి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యో? మిడిల్ క్లాస్ అనేది, అంటే మేము చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాసే. సో ఆ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా ఉంటాయని అందరికీ తెలిసి ఉంటుంది. మనలో చాలా మంది మిడిల్ క్లాస్ అబ్బాయిలే ఉన్నారు, మిడిల్ క్లాస్ అమ్మాయిలే ఉన్నారు. సో వాళ్ళని రిలేట్ చేసి కంటెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేసాం. అందరికీ నచ్చుతుందా మిడిల్ క్లాస్ అబ్బాయి కంటెంట్? మన ఫన్మోజీ వీడియోస్ చూసి ఎవరైనా కొట్టడం స్టార్ట్ చేశారా?
కొట్టించుకోవడం స్టార్ట్ చేశారు పని. పిసినకోట జగన్నాథ్ వాళ్ళందరికీ జగన్నాథం మీద జగన్నాథం చేతుల మీదుగా కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉన్నాయి. సో బెల్ట్ ఇస్తున్నాను కదా అని వైలెన్స్ స్టార్ట్ చేయకండి, ఇది నడుంగి అంతే పడడానికి కాదు. అలాగే బీటెక్ నేను చదవనంటే హైదరాబాద్ తీసుకెళ్ళి యానిమేషన్ కాలేజ్ చదువుతాను కూర్చాను. ఆ దాంట్లోనే వాడి ఇష్ట ప్రకారం దాంట్లో జాయిన్ చేస్తాను. దాని మంచి అంకుల్ మీరు హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ. ఎంత హ్యాపీ? బెల్లతో కొట్టి అంత హ్యాపీయా? పెట్టేస్తున్నారు అడిగి పాపం. ఉప్మా ఉప్మా తిని 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 ఎంత అయిపోయింది నేను. అమ్మ ప్రేమ రాదు, ఉప్మా పవర్ రాదు. పేరెంట్స్, ఫ్రెండ్స్ అలాగే అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇక్కడ దాకా వచ్చాం, నిలబడ్డాం, మీ అందరి ముందు ఉండి మాట్లాడగలుగుతున్నాం. అండ్ లాస్ట్లో చెప్తాం అనుకుంటే మర్చిపోతానేమో, ఈ ఈవెంట్ జరగడానికి బ్యాక్ సైడ్ చాలామంది సపోర్ట్ చేశారు. మా రాజా బాబాయ్కి అండ్ ఇంకా మా శ్రీను, శివ, రామారావు, ఇంకా చాలామంది ఉన్నారు హెల్ప్ చేశారు, అప్పారావు అండ్ ఇంకా అందరికీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మన పిసినకోటి శ్రీనివాస్ మనోహర్ని అలాగే అతని రియల్ లైఫ్ పిసినకోటి జగన్నాథ్ అని కూడా స్టేజ్ మీదకి పిలుద్దామా? థ్యాంక్ యూ రాజమండ్రి. మాది కూడా రాజమండ్రి, పక్కన రామచంద్రపురం. వీళ్ళ చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. అంటే ఈ గోదావరి నీళ్ళ దాకా వీడికి ఆ ఎటకారం ఇవన్నీ కూడా వచ్చినాయని నేను అనుకుంటున్నాను. వీరు చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు అంటే మహా ప్యాషన్ అనమాట. ప్రతి సినిమాకి కూడా ఇంకా వీళ్ళు వాళ్ళ హీరో ఇది లేదు, ప్రతి సినిమాకి కూడా రిలీజ్ లో వెళ్ళాల్సిందే. వీళ్ళు ఏది అని అడిగినా సరే వీళ్ళిద్దరు చేస్తూ ఉండేవాళ్ళం. నెక్స్ట్ 2024-25 గ్యారంటీగా 2-3 సినిమాలు మా ప్యాంటర్ నుంచే వస్తాయని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోరా వాళ్ళక్క మా పిన్ని, ఫన్మోజీ బిగ్గెస్ట్ ఫ్యాన్ మా ఇంట్లో. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫన్మోజీ టీమ్. అండ్ మీరు ఇంకా ఇంతకు మించిన సక్సెస్ చూపిస్తారని మాకు తెలుసు. మీరు సక్సెస్ అయిన ప్రతిసారి కూడా రాజమండ్రి రావాలని నేను కోరుకుంటున్నాను. సక్సెస్ ఎలాగైనా వస్తుంది, కానీ దాని వెనకట్ల హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. సో దే డూ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. బట్ ఏ సక్సెస్ కూడా హార్డ్ వర్క్ లేకుండా రాదు. సో పిల్లలు ఎంటర్టైన్మెంట్ వేలోనే చూడకండి, సీ దేర్ సక్సెస్. హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ రాదు అని తెలుసు కాబట్టి యూ ఆల్సో డూ యువర్ హార్డ్ వర్క్ ఇన్ యువర్, మీకు ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డ్లో. ఎందులో సక్సెస్ అవ్వాలన్నా హార్డ్ వర్క్ అయితే కంపల్సరీ. నా లైఫ్లో పిసినకొట్టు లక్ష్మి, మా అమ్మ అనూష అండ్ మా పిసినకొట్టు జగన్నాథం, మా డాడీ ఎప్పుడూనే నవ్వుతూ తప్ప ఎప్పుడూ కోపంగా చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఏదో పనులు చేశా, ఎన్నోసార్లు ఇద్దరికి చిరాకు తెప్పించా. అంత కూల్గా ఎలాగుంటారు నాకు తెలియదు, ఒకసారి అడుగుదాం. సింగబాబు అంటే మా డాడీ నేను సింగబాబు అని పిలుస్తా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లానే ఉన్నావు ఎప్పుడు. సో సింగబాబు ఎందుకు ఎప్పుడు అలా నవ్వుతూ ఉండవు, కోపంగా ఎందుకు ఉండవు? నువ్వు చేసి పనులు ఏదైనా మంచి పనులు చేస్తావు కాబట్టి నాకు ఇష్టం. డాడీ కదా, ఆ ప్రేమ మాత్రం ప్రేమ ఉంటుంది. నెక్స్ట్ మా మమ్మీ దగ్గరికి వద్దాం, కొద్ది కంచు కాబట్టి సైలెంట్ కూల్ చేద్దాం. రాహుల్ ఇస్ ఏ వెరీ లాయల్ సన్. ఇలాంటి కొడుకుని కనడం నేను చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. ఐఎమ్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ ఫన్మోజీ టీమ్. ఈవెంట్కి వచ్చిన పిల్లలతో సరదాగా గేమ్స్ ఆడించి టీషర్ట్స్, క్యాప్స్, బెల్ట్స్, రిస్ట్ బ్యాండ్స్, ఫోన్ పాపర్స్, కీ చైన్స్ ఇలా బోల్డ్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చాం.
ఇలా సరదా సరదాగా ఈవెంట్ అంతా చాలా ఆనందకరంగా జరిగింది. ఈవెంట్ అయ్యాక మాకు అర్థమైంది ఏంటంటే గోదావరి ప్రేమకి ఒక పూట చాలదని. అందుకే అందరి కోరిక మేరకు ఆ తర్వాత రోజు కూడా ఈ టెన్ ప్లే అలాగే హ్యాపీ స్ట్రీట్ దగ్గర మరింత మంది ఫన్ మోజిక్ కుటుంబ సభ్యులను కలుసుకున్నాం. ఇంతమంది ప్రేమ చూసి ఆమె ఇక్కడే రివీల్ చేస్తున్నావు ఒకసారి. పక్కింటి పంకజం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. నాకు అసలు ఇంగ్లీష్ రాదు, వాళ్ళు నేర్పించి మెల్లగా అన్ని చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టుకోవాలో చెప్పారు మా పిల్లలు. ఈ ఫన్మోజీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మనిషి చిన్న కానీ పనులు ఎంతో మిన్నా చెప్పమ్మా బంగారం. హాయ్ అందరికి. మీరు చూస్తున్న వీడియోస్ ముందు కనిపించింది మేమైతే, వెనకుండి ఎడిట్ చేసేది ఇంకా ఇంకా చాలా టీం ఉన్నారు. సో అందరికి మన రాజమండ్రికి రావడం ఇదే ఫస్ట్ టైం మన తెలంగాణ కుర్రాడు. ఎలా ఉంది అడగండి రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ హలో అండి అందరికి. హాయ్ అందరికి, హాయ్ వచ్చినందుకు థ్యాంక్ యూ. హాయ్ ఫన్ మోజీ డార్లింగ్స్ అందరికి థ్యాంక్ యూ వచ్చినందుకు. మన రాజమండ్రి అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాడు. ఏంటనే ఎలా ఉన్నదనే ఇదే ఈటెన్ పేలో ఆ టేబుల్లోని చికెన్ పాప్కార్న్ తింటూ ఆలోచించాలో ఏమైపోతావు ఏమైపోతావు అని చెప్పి ఈరోజు ఇక్కడ నించున్నాను. ఈ ఫన్ మోజీ టీంలో ఇంకా గ్లో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ ఎవరీవన్. మన రైటర్ రాత్రి ఉదయం చే సూర్యుడు. హాయ్ ఎవరీవన్. మాటలు రాయడం ఫన్ మోజీ ద్వారా ఈరోజు మరి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఈ హైటెక్ మరి ప్రపంచంలో బోల్డ్ అన్ని తలపోట్లు బోల్డ్ అన్ని ఇబ్బందుల్లో జస్ట్ యూట్యూబ్లో ఫన్ మోజీ ఆన్ చేసుకోవాలని మనం బాగా రిలాక్స్ అయిపోతాం, అవునా కాదా? హలో రాజమండ్రి వినపడట్లా గట్టిగా. గోదావరి అక్కడుందా ఇక్కడుందా? ఇక్కడే కనబడుతుంది. అందరూ ఫన్ మోజీ చూస్తారా? సో ఫన్ మోజీ రాజమండ్రి వచ్చేసింది. అందరూ గట్టిగా చెప్పండి, కూడా ఫన్ మోజీ టీం ఎంకరేజ్ చేద్దావా, వెల్కమ్ చేద్దావా? ఫన్ మోజీ టీం కి మన రాజమండ్రికి ఒక పెద్ద ఓ వేసుకోండి. ఇక్కడ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. రవితేజ గారు చిన్న గారు ఇక్కడ మా మీటప్ ప్లాన్ చేస్తున్నాం అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు సపోర్ట్ చేశారు. చాలా 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 థ్యాంక్స్ అండి. వాట్సాప్ వాట్సాప్ రాజమండ్రి ఏంటి జోష్ కనిపించట్లేదు. గోరా ఫ్యాన్స్ చేపై కట్టి love you all, love you all, love you, love you, happy street. ఇలా మన ఫన్మోజీ ఫస్ట్ మీటప్ సరదా సరదాగా ఆటపాటలతో మీ అందరి ప్రేమాభిమానాలతో మేము ఊహించిన దానికంటే చాలా విజయవంతమైంది. మరి ఫన్మోజీ నెక్స్ట్ మీటప్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్లో పెట్టి మాకు తెలపండి, దాన్ని బట్టి వెంటనే ప్లాన్ చేద్దాం.